హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా వ్లాగ్స్ అండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్లో హోమ్ టూర్ వ్లాగ్ అలాగే ఇంట్లో వ్లాగ్ ఏదైనా చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఆ రోజు సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిపోయానండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మార్కెట్కి ఇంకా బయలుదేరుతాను. ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి స్టెప్స్ దిగాలి. అండ్ స్టెప్స్ దిగిన తర్వాత కిందకి వచ్చినట్లయితే మాకు గో టు మార్కెట్ అన్నమాట. కింద నా బైక్ అయితే ఉంటుంది. సో బైక్ తీసుకుని మార్కెట్కి వెళ్ళాలి. సండే మార్కెట్కి, ఫిష్ మార్కెట్కి వెళ్దామని వెళ్ళాను. అండ్ బైక్ తీసుకున్న తర్వాత ఇంకా రెడీ టు మార్కెట్, గో టు మార్కెట్ అన్నమాట. సో మార్కెట్ దగ్గరికి అయితే వచ్చానండి. ఈరోజు అయితే ఫ్రాంఫెట్స్ ఉన్నాయేమో అని చూద్దామని వెళ్ళాను. బట్ ఫ్రాంఫెట్స్ అయితే నాకు దొరకలేదు. అండ్ సండే మార్కెట్లో ఫ్రాంఫెట్స్ ఎక్కువ దొరుకుతాయి, సిఏ ఐటమ్, కానీ దొరకలేదు అన్నమాట. ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి రైతు బజార్ దగ్గరికి వెళ్ళాను. ఇదంతా రైతు బజారు. నెక్స్ట్ నాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆకుకూరల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా సమ్ ఐటమ్స్ అయితే తీసుకుని పర్చేస్ చేసి అలా అయితే ఇంటికి బయలుదేరానమాట. మ్యాక్సిమమ్ ఈ వ్లాగ్లో అంతా సండే నేను ఏం చేశాను అనేది వస్తుంది. అండ్ ఫ్రాన్స్ వచ్చేసి క్లీన్ చేయించలేదు, అంటే తక్కువ తీసుకున్నాను. చికెన్ కూడా తీసుకున్నాను, అయితే నేను క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఏంటంటే యథావిధిగా రోజు దీపారాజన అయితే చేస్తాను దేవుడికి. సో దీపారాజన చేసేసుకుని పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అలాగే మిర్చి టమాటా అంటే బిర్యానీకి ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం బిర్యానీ చేశాను. అండ్ తర్వాత చికెన్ కర్రీ, ఫ్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను. అండ్ మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా అయిపోయి వచ్చిందండి. తర్వాత నేను శ్రీరాముడు జయత్రయాత్ర అంటే నాకు కాల్ వచ్చింది, వ్లాగ్ తీయమని చెప్పేసి వెళ్దామని రెడీ అవుతున్నాను అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది అంతా. నేను అంతా ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి పూజ కూడా అయిపోయింది, అలాగే వంట కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను వ్లాగ్ తీయడానికి బయటికి వెళ్ళాలి. ఒకటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, అంటే ఈరోజు ఆదిలక్ష్మి అమ్మవారి జాతర అయింది కదా, సో అక్కడికి కూడా. ఫైనల్గా ఏంటంటే చికెన్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో నేను రెడీ టు ఈట్ ఇట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా శ్రీరామ జయత్రయాత్రకి నేను బయలుదేరుతున్నాను. ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయాను. మ్యాక్సిమం మార్నింగే స్టార్ట్ అయిపోయింది, బట్ నేను ఈ మార్కెట్కి వెళ్ళి వంట చేసుకుని అని వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నమాట. షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను గుణుపూడి దగ్గర అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. మళ్ళీ అక్కడ కూడా కొంచెం వీడియో కవర్ చేసుకుని అమ్మవారు అంటే అఖండ అన్న సమారాధన కదా, అక్కడ కూడా వీడియో కవర్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఈవినింగ్ ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ శివాలయానికి ధూప సేవకి నేను వెళ్ళిపోయానండి. అదనమాట ఈరోజు వ్లాగ్, సండే వ్లాగ్ ఏంటంటే హిమాయన్ చేసింది, ఎక్కడికి వెళ్ళింది, అలాగే హిమాయన్ స్పెషల్స్ చేసింది. సో మీ అభిమానం ప్రకారం ఏదైతే ఈ వీడియో చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో